ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం సోమేపల్లి గ్రామానికి సంబంధించిన సొసైటీ చెరువును సంవత్సర క్రితం అదే గ్రామానికి చెందిన కామిశెట్టి సుబ్బారావు లీజుకు తీసుకుని అందులో చేపల పెంపకం చేస్తున్నాడు. సంవత్సరం నుండి చేపల పెంపకానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని, చేపలు సరైన సైజుకు వచ్చిన తరుణంలో దుండగులు విషప్రయోగం చేశారని, తనకు ఎంత నష్టం జరుగుతుందోనని సుబ్బారావు వాపోయాడు. విషప్రయోగం జరగడం వలన చెరువులోని చేపలు ఒక్కొక్కటిగా చనిపోయి ఒడ్డుకు కొట్టుకుని వస్తున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ కృష్ణయ్య చేపల చెరువు వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షించేందుకు పడవలో చెరువు అంతా కలియ తిరిగి చెరువును లీజుకు తీసుకున్న సుబ్బారావుతో పాటు గ్రామస్తుల నుండి వివరాలను సేకరించారు. లీజుదారుడైన సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని ఎస్ఐ కృష్ణయ్య అన్నారు. అయ్యే చచ్చిపోయి సార్, ముందు దెబ్బకు చిన్నవి కోసేపటికి తాగి ఏదో